ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి బరిలోకి దించి నామినేషన్లు వేసి కూడా ముందుకు పోతున్నట్టు పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీలో మాలలకు న్యాయం చేసి మాదిగలకు అన్యాయం చేసినట్టు కొంతమంది పార్టీ నాయకులు మోత్కుపల్లి కావచ్చు, నిన్నమూరుకు సర్వే సత్యనారాయణ కావచ్చు, సో ఇటువంటి వాళ్ళందరినీ ఎట్లా ఐక్యమత్తంగా ఎట్లా చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో, ఎట్లా ముందుకు పోతారు మాదిగలంతా? మోత్కుపల్లి నరసింహులు గారు ఆయన టికెట్ రాలేదని బాధతో మాట్లాడుతున్నాడు. సర్వే సత్యనారాయణ అవుట్డేటెడ్ లీడర్ అయిపోయాడు, ఆయన దగ్గర ఎవరు రానిట్లేదని బాధపడుతున్నాడు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇస్తుంది అనడానికి ఏకైక ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆనాడు చేవెళ్లాలో నా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ, ఆ రోజు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏదైతే జరిగిందో దాని లోపల మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి ఏదైతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కులాలల్లో అసమానతలు ఉన్నాయి, వారికి ఫలాలు అందట్లేదు, మాదిగలు ఎక్కువ శాతం ఉన్నారు, మాలలు తక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా ఫలాలు ఎక్కువ అనుభవిస్తున్నారు, ఉపకులాలకు ఫలాలు కూడా దక్కట్లేదు, దీని మీదనే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము మందకృష్ణ మాదిగ గారిది ఉండే, వర్గీకరణ అంశం ఉండే, అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఆ ఎస్సీలలో ఉన్న 59 ఉపకులాలకు అందరికీ కూడా ఫలాలు దక్కాలంటే మాలలకు కార్పొరేషన్, మాదిగలకు కార్పొరేషన్, ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆనాడు చేవెళ్ళ బహిరంగ సభలో డిక్లేర్ చేసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన 100 రోజులలో ఏకైక మొనగాడు ముఖ్యమంత్రి వారు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆల్రెడీ వర్గీకరణ అమలు చేసిండు. వర్గీకరణ ద్వారా ఇప్పుడు ఏదైతే మేము 3 కార్పొరేషన్ల ద్వారా ఉందో అట్టడుగున్న ప్రజలకు ఏదైతుందో వాళ్ళకి లోన్లు వెళ్ళే ప్రయత్నం చేస్తాం, వారికి ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఏనాడు కూడా ఒక మాదిగ కార్పొరేషన్ ఏర్పడినందుకు మోత్కుపల్లి నరసింహులు గారు కానివ్వండి, ఇదే మందకృష్ణ మాదిగ గారు కానివ్వండి, ఒక్కసారి కూడా హర్షం వ్యక్తం చేసిన పని లేదు. ఎందుకంటే మోదీ మోచేతి నీళ్లు తాగే ప్రయత్నంలో వీళ్ళు అక్కడ బిజీ ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి ఇచ్చే కొన్ని ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి ఈరోజు మా మీద గురి పెట్టేది తప్ప ఇంకా వేరేదేం లేదు. ఇవన్నీ తిప్పికొడతాం, మాదిగలకు అత్యున్నత స్థానం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఓ యువకుడైన సంపత్ కుమార్ గారిని ఏఐసీసీ సెక్రటరీ చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి ఈరోజు ఇన్ఛార్జ్గా నియమించినారు. నాలంటి ఒక యువకుణ్ణి, అది చిన్న వయసులో ఉన్న ఒక యువకుణ్ణి ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని చేసినారు, ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ చేసినారు. తప్పకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకా కార్పొరేషన్స్ క్యాబినెట్ స్థాయిలో ఉన్నాయి వస్తాయి, తప్పకుండా ఒక అద్భుతమైన ఒక నాయకుడిని కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మోత్కుపల్లి ప్రధానంగా టికెట్ నాకు ఆశలు లేవు, ఎన్నో పదవులు అనుభవించున్నా, 30 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది, కేవలం నా జాతి మనగడ కోసం, నా జాతి న్యాయం కోసం పోరాడుతున్నా అంటున్నాడు, దీన్ని ఏకీభవిస్తారా? ఇక టికెట్ అడిగిండు, ఎక్కడ అప్లై చేసుకున్నా మాకు తెలుసు, మాకు వరంగల్ అని ఇవ్వండి లేకపోతే నాగర్ కర్నూలు అని ఇవ్వండి అని చెప్పి ఇదే గాంధీ భవన్ మా పైన ఆఫీస్లో ఆయన ఇచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయి, అది ఎవరు కూడా కాదని చెప్పరు. టికెట్ ఎప్పుడైతే ఆయనకి రాలేదో, టికెట్ రానప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తయారయ్యాడు. వాస్తవానికి కూడా ఆయన జాయినింగ్ కూడా ఒక జాయినింగ్ కాదు, కనీసం కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తి మోత్కుపల్లి నరసింహులు గారు. తను ఏఐసీసీలో క్యూలో నిల్చొని దొంగధారణ అడ్డదారణ కప్పుకున్నాడు కండువా. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కట్టుబడి ఉంటే ఈ విధంగా మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, కానీ మరీ ఇంత ప్రజాస్వామ్యాన్ని యూజ్ చేసుకొని మాట్లాడితే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. కానీ ఎందుకు మీ అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు? ఆయన దీక్ష చేసారు, హాస్పిటల్కి వెళ్ళారు, సో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నా కూడా మరి పార్టీకి నష్టం చేకూరేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఎందుకు మీ పార్టీ నేతలు స్పందించలేరు? ప్రజలు రిజెక్ట్ చేసిన నాయకులతో ఏం స్పందిస్తాము? ఆయనని ప్రజలు ఆల్రెడీ రిజెక్ట్ చేసినారు. తుంగదుర్తిలో పోటీ చేసి అక్కడ నుంచి పారిపోయి ఇంకో దగ్గర కురికిండు, ఆలేరు నుంచి తుంగదుర్తికి వచ్చిండు, అక్కడ నుంచి మదిరకు పోయిండు, అక్కడ నుంచి ఇంకో దగ్గరికి పోయిండు, ఎక్కడ పోయినా ప్రజలు రిజెక్ట్ చేసినారు. మరి దళిత బంధుకి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయనను చైర్మన్గా చేస్తే ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు రాకపోతే అదే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఆత్మహత్య చేసుకుంటా అన్న మోత్కుపల్లి నరసింహులు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఈరోజు జాతి గురించి మాట్లాడుతున్నాడు, దళితుల గురించి మాట్లాడుతున్నాడు? తనకు తాను తన వయసుని దృష్టిలో పెట్టుకొని సిగ్గు తెచ్చుకొని దయచేసి గౌరవంగా తను బతుకుతే వారికి కూడా మేము గౌరవం ఇస్తాం, కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ మా ప్రభుత్వాన్ని కనుక ఎక్కుపెట్టిద్దామనే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. చివరిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి, ఎటువంటి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు? 15 సీట్లు వచ్చే క్రమం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ చూస్తే, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు చూస్తే 15 సీట్లు మేము వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని చోట్ల కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, చేవెళ్ళ కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, అక్కడ చాలా ఘోరంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే పూర్తి స్థాయిగా యుద్ధం ప్రకటిస్తున్నారు. అయినా కూడా మేము తప్పకుండా 15 సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తున్నాం, గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి బహుమతిగా పంపిస్తాం. మీరేమో ఓడిపోవడానికి కుట్రలు చేస్తున్నట్టు, అటు బీఆర్ఎస్ నాయకులేమో ఆల్రెడీ ఓడిపోయే సీట్లను, ఓడిపోయే అభ్యర్థుల్ని అక్కడ బీజేపీ గెలుపు కోసం అభ్యర్థులు పెట్టారని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, ఏది వాస్తవం? బీఆర్ఎస్ అనేది నేను గతంలో కూడా చెప్పిన,
అస్సాం గణ పరిషత్ అనో పార్టీ ఉండే వీళ్ళ లెక్కనే ఎగిసి ఎగిసి పడ్డది. ఈరోజు అస్సాం గణ పరిషత్ ఎక్కడ లేకుండా పోయింది. సేమ్ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. ఇంకా కనీసం ఇంకో రాబోయే 2-3 సంవత్సరాల లోపల ఆ పార్టీ పేరు కూడా ప్రజలు మర్చిపోతారు. వారు చేసే కామెంట్స్ మీద, వాళ్ళు చేసే ఆ డైలాగ్స్ మీద మేము ఇక్కడ రిటర్న్ నుంచి కామెంట్స్ ఇచ్చేంత సమయం లేదు, వాళ్ళని పట్టించుకునే పనే లేదు. కేసీఆర్ గారు చేసినంత అరాచకాలు, ఆనాడు మా దళితులకు ఇచ్చిన భూములను రైతు వేదికల పేరు మీద, డంపింగ్ యార్డ్ల పేరు మీద, ప్రకృతి వనాల పేరు మీద అడ్డగోలిగా గుంజుకొని మమ్మల్ని, మా కడుపు కోతని, మా కడుపులో ఉన్న తిండిని కూడా గుంజుకునే నాయకులు వీళ్ళు. అటువంటి వాళ్ళ గురించి మేము మాట్లాడము, మాట్లాడబోము. దళితులు ఇప్పటికి కూడా వాళ్ళు వస్తే తరిదమ్ముతారు.